నమస్తే నా పేరు భరణి వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నారాయణపురం గ్రామంలో ఉట్టిపడిన సంక్రాంతి శోభ మహిళలకు ముగ్గుల పోటీలు సంక్రాంతి నేపథ్యంలో కోడిపందాలు జూదాల జోలికి వెళ్ళవద్దు అనంతపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరిక సీఎం జగన్ వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి రోజురోజుకి కనుమరుగవుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నారాయణపురం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడు మదన్ మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా విభిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఎద్దుల పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతిని పురస్కరించుకొని నారాయణపురం గ్రామంలో ఇవాళ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ నాయకురాలు అనంతమాలతి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైసీపీ నాయకురాలు కోగటం శ్రీదేవి, అంజనాదేవి, కార్పొరేటర్ హసీనా తరలివచ్చారు. నారాయణపురం పంచాయతీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందమైన రంగవెల్లులు వేసి తమలో ఉన్న ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి సంక్రాంతికి ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అనంతమాలతి, ఇతర మహిళా నాయకులు మాట్లాడుతూ సంప్రదాయాలకు విలువనిచ్చి ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిందని అభిప్రాయపడ్డారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ. అంటే ఈ పెద్ద పండుగ అనేది మన ఆంధ్రదేశానికో మన తెలుగు వాళ్ళకో కాదన్నమాట. భారతదేశం అందరికీ పెద్ద పండుగ. ఈ పండుగలో మనము మొదటి రోజు మన ముగ్గుల పండుగ. ఈరోజు ఇక్కడ ముగ్గుల పండుగ జరుగుతుంది. చాలా కన్నుల పండుగగా ఉంది. సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా వేస్తూ ఉన్నారు, చాలామంది ముగ్గులు వేస్తున్నారు. ఎందుకంటే కొంచెం పరిసరాలు అవి అనుకూలించక పట్టణాల్లో తగ్గింది, కానీ పల్లెల్లోకి వెళ్తే చాలా బాగుంది. ఈరోజు ఈ నారాయణపురం గ్రామంలో మొత్తంగా ముగ్గులు వేయడం చూస్తే అంత ఉత్సాహభరితంగా చాలా బాగా వేశారు. దక్ష కన్స్ట్రక్షన్స్ అధినేత ఉమ్మడి మదన్ మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి దీన్ని నిర్వహించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ, ఇలాగే ఇంకా ముందు కూడా వీళ్ళు ఇలాగే ఇలాంటి సాంప్రదాయ పరిరక్షణలో భాగస్వాములు అవుతూ ఈ సంక్రాంతి పండుగకి ఇలాగే ఎడ్ల పందాలు అన్నీ నిర్వహిస్తారు. ఇవన్నీ నిర్వహించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ప్రియతమ నేత అనంత శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నారాయణపురం గ్రామ పంచాయతీలో దక్ష కన్స్ట్రక్షన్స్ మదన్ మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి రంగవల్లికల పోటీలలో చాలా చక్కగా గ్రామస్తులు, మహిళలు ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారనేది మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క ముగ్గుకు ఎంత పోటీగా, ఎంత చక్కగా రంగవల్లికలను తీర్చిదిద్దారు. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి రంగవల్లికను తీర్చిదిద్దారు. కాబట్టి అందరికీ ఈ సంక్రాంతి కానుక అందించబోతున్న మదన్ మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రత్యేక బహుమతులు గెలుచుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అనంతపురం నగరవాసులకు ముఖ్యంగా నగరపాలక సంస్థ తరపు నుండి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన నేలమ్మ తల్లి రైతులు రాజుగా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో నేలమ్మ తల్లి ఇచ్చిన వరప్రసాదంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా ఈ గ్రామీణ వాతావరణంలో మన సంస్కృతి కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మదన్ మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే సంక్రాంతి సంబరాల్లో కూడా ఎద్దుల పోటీలు అన్నీ కూడా వీళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటన్నింటికి కూడా చుట్టుపక్కల, అంటే అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకు జిల్లా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఒక మన సంస్కృతిని వాళ్ళు నిర్విరామంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడమే కాకుండా మన సంక్రాంతి సంబరాల్లో భాగమై అందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ సంబరాలని జరుపుకోవాలని కూడా మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగకి సందర్భంగా ఏ నారాయణపురం గ్రామంలో ప్రతి సంవత్సరము మన ఊరి మన సంక్రాంతి అనే కార్యక్రమం దక్ష కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, రైతులకు సంబంధించి రాతి దూలం పోటీలు నిర్వహిస్తాము. ఈరోజు నారాయణపురం గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెమ్మలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి పెద్ద ఎత్తున నారాయణపురం గ్రామానికి సంబంధించిన మహిళలందరూ హాజరై, పిల్లలు అంతా మన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే సాంప్రదాయపరంగా ఇప్పుడున్న పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఈ పండగ విశిష్టత అంటే ఏంది అనేది తెలియజేయడానికే ప్రతి సంవత్సరము నారాయణపురం గ్రామంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సోదరులందరూ వాళ్ళ ఒంగోలు జాతి ఎద్దుల్ని మన నారాయణపురం గ్రామానికి తీసుకొచ్చి ఈ పోటీలో పాల్గొంటున్నారు. వాటిలో కూడా 14వ తారీఖు జరిగే ఎద్దులకు సంబంధించి జూనియర్ ఎద్దులకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వారికి యూనికాన్ బైక్ ఇవ్వబోతున్నాం. అలాగే 15వ తారీఖు ఆదివారం సీనియర్ ఎద్దులకి ఈ సంబంధించి ఫస్ట్ ప్రైజ్ సాధించిన రైతుకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇవ్వబోతున్నాం. అలాగే మిగతా 9 ప్రైజులు పెట్టాము. ఫస్ట్ ప్రైజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, సెకండ్ ప్రైజ్ 2 లక్షల బహుమతి, మూడో ప్రైజ్ 1,50,000 బహుమతి, నాలుగో ప్రైజ్ 1,25,000, ఐదో ప్రైజ్ 1,00,000, ఇలా 9 బహుమతులు ప్రకటించాం. రాష్ట్ర స్థాయిలో చాలా భారీ ఎత్తున రైతు సోదరులు కూడా మన నారాయణపురం గ్రామానికి విచ్చేస్తున్నారు. యావత్ అనంతపూర్ జిల్లా నుంచి కూడా రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి. మొదట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఊరు మన సంక్రాంతి అనే ప్రోగ్రాం ద్వారా ఈ ముగ్గుల పోటీలు, ఎద్దుల పందాలు కండక్ట్ చేస్తూ మేమందరం కలిసి ఈ నారాయణపురం గ్రామంలో ఈ సంక్రాంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది రాబోయే తరాల వాళ్ళకి మన సాంప్రదాయాలను తెలియజేయడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. ముగ్గు అంటేనే ఒక కళ, ఆ కళకి రంగులు దిద్దేది మహిళలే. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఇంతమంది మహిళలు ఇంత ఉత్సాహంగా పాల్గొని ఇంత అందమైన ముగ్గులు వేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఈ సంక్రాంతి అందరం కలిపి ఇలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ దక్ష కన్స్ట్రక్షన్స్ వారు మన ఊరి మన సంక్రాంతి ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజున ముగ్గుల పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలు ఎంతోమంది ఉత్సాహంగా ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మన సాంప్రదాయాన్ని ముగ్గులలో ఉట్టిపడే విధంగా వాళ్ళ ముగ్గులందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ ఈ సంక్రాంతి అనేది మనకి తెలుగు వాళ్ళకు పెద్ద పండుగ. ఈ పండుగకు రైతులందరికీ కూడా సిరి సంపదలు మామూలుగా తెచ్చే పండుగ. మనకి ధాన్యాలంతా మన ఇంటికి చేరేది ఈ పండగకి మనం, కాబట్టి తొలి పండగగా మనము ఘనంగా చేసుకుంటాము. తెలుగు ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సిరి సంపదలను తేవాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. తెలుగు ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడా కోడి పందాలు, జూదాల జోలికి వెళ్లవద్దని అనంతపురం ఇన్ఛార్జ్ DSP మహబూబ్ బాషా హెచ్చరించారు. జిల్లాలో అంతా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పండుగల కూరలకు వెళ్లేవారు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వారు ఊర్లో ఉండరో ఆ సమాచారం ఖచ్చితంగా చెప్పాలన్నారు. అలా చెబితే స్థానిక పోలీసులు ఆ ఇంటిపై నిఘా ఉంచుతారని DSP అన్నారు. మరోవైపు పండుగ నేపథ్యంలో జూద వ్యసనాల జోలికెళ్లి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. కోడి పందాలు, జూదాలు జరగకుండా నిఘా దాడులు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. పండుగ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమల్లో ఉంటుందని DSP తెలియజేశారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు మీ యొక్క సొంత ఊర్లకు పోదలుచుకున్నప్పుడు తప్పకుండా మీ యొక్క స్టేషన్ పరిధిలోని SHO గారికి సంప్రదించి వారితో మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వెళ్తున్నారో ఆ సమాచారం ఇచ్చి అక్కడ ఉన్న LHMS కెమెరాలను మీ ఇంటికి బిగించుకుంటే మీ ఇంట్లో సొత్తులో భద్రతగా ఉండడమే కాక మీరు పండుగ కూడా ఆనందంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ గ్రామాల్లో జూదాలు ఆడడము, కోడి పందాలు ఆడడము లేదా తాగి విచ్చలవిడిగా ప్రవర్తించడం చేస్తే వీరిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టడం జరిగింది. మహిళా పోలీసులు అయితేనేమి, VRAలు అయితేనేమి, VROలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా గ్రామాల్లో విరివిగా తిరిగి అక్కడ ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా వాళ్ళు ముందస్తు సమాచారం మాకు తెలిపితే తప్పకుండా మేము వారిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా పండగ సందర్భంగా కోడిపందాలు ఆడడం కానీ జూదాలు ఆడడం కానీ చేయకూడదని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అనంతపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ఇప్పుడు కూడా సీఎం జగన్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉరవకొండ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని స్థానిక మండల కార్యాలయ సమావేశ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ చంద్ర నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యవసాయ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రతి నెల వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఆర్బీకేల ఏర్పాటు ద్వారా సీఎం జగన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. రైతుల ముంగిటికి ఎరువులు, విత్తనాలు అందివ్వడంతో పాటు అనేక సలహాలు, సూచనలు అందిస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, అసలు వస్తుందో రాదో ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒక సీజన్ నష్టం జరిగితే మరలా మరుసటి ఏడాది అదే సీజన్ రాకమునిపై ఇన్సూరెన్స్ సొమ్ము నేరుగా మీ చేతుల్లోకి వచ్చే గొప్ప మార్పును సీఎం జగన్ తెచ్చారన్నారు. గతంలో రైతు ఆత్మహత్యలను అప్పటి ప్రభుత్వం గుర్తించేది కాదని, కానీ జగన్ సీఎం అయిన వెంటనే ఆత్మహత్యల నివారణకు అనేక చర్యలు చేపట్టారన్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. రాష్ట్ర స్థాయిలోనే ఏదో కొంతమంది ఆఫీసర్స్ కూర్చొని మొత్తం రైతులకు సంబంధించిన నిర్ణయాలు చేసి వాటిని అమలు పరిచి అట్లా చేయడం కంటే ఇంకా మెరుగైనటువంటి రీతిలో అగ్రికల్చర్ సైంటిస్టు, అదేవిధంగా కింది స్థాయి నుంచి రైతులలో పనిచేసినటువంటి లీడర్సు, అదేవిధంగా రైతులను కూడా భాగస్వామ్యం చేస్తూ నిర్ణయాలు ఉండాలనేటువంటి దాంతోనే అగ్రికల్చర్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు అగ్రికల్చర్ మిషన్ సలహాలు వీటన్నిటిని పాటించే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. వ్యవసాయాన్ని ఇవన్నీ కూడా ఏదో మనంగా తీసుకున్న నిర్ణయాలు కూడా కాదు. గతంలో రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడికినటువంటి సందర్భాలను మనం చూసాం. ముఖ్యంగా మన జిల్లా రైతు ఆత్మహత్యలు, వాటిపైన పరిశోధనలు ఒక ప్రయోగశాలగా అమెరికా నుంచి లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేటువంటి దాన్ని పరిశీలన చేసేకంత కూడా వచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జయతి ఘోష్ ఆధ్వర్యంలో, జయతి ఘోష్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆమె వామపక్ష మేధావి కూడా, అట్లాంటి ఆమె నాయకత్వంలో ఒక కమిటీని వేసి లోతుగా ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యవసాయం ఎందుకు సంక్షోభంలో పడిపోయింది, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి చాలా నిష్ణాతులైనటువంటి వ్యవసాయ మేధావులు, అదేవిధంగా సైంటిస్టులు, వీళ్ళందరితో కమిటీస్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్స్ బేస్ చేసుకునే రాజశేఖర రెడ్డి గారు అనేకము రైతు రంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద మార్పు. అంటే ఒక ఈరోజు పరిస్థితి ఏమంటే, ఒక 5 ఏళ్ల క్రితం నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నన్ను చూస్తేనే విలేకరులు అందరూ అనేవాళ్ళు, నిన్ను చూస్తేనే కరువు కనిపిస్తుందన్న. అంటే ఎప్పుడు కరువు గురించే మాట్లాడాల్సి వచ్చేది. నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. 20 ఏళ్లలో 18 సంవత్సరాలు మొత్తం ఎంటైర్ డిస్టిక్ని కరువు జిల్లాగా ప్రకటించినారు. 63 మండలాలు కూడా ఎప్పుడు కరువు మండలాలుగా ప్రకటించేటువంటి పరిస్థితి. ఒక నైరాశ్యం, ఆత్మహత్యలు, నిరాశ, నిస్పృహలు రైతుల్లో అట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఈరోజు అదృష్టవశాత్తు జగన్ గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణలు, ఈ విధానపరమైనటువంటి మార్పులతో పాటు ప్రకృతి కూడా మనకు బాగా సహకరిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలం 4 సంవత్సరాల కాలంలో కరువు మండలాలు అనేటువంటిది ఎక్కడ ప్రకటించే పరిస్థితి రాలేదు. అదొక అదృష్టం మనందరికీ కూడా. ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ బడ్జెట్ లో కేటాయించింది ప్రభుత్వం. మాటలు చెప్పడం కాదు, బడ్జెట్ లో కేటాయింపు చేసి ప్రకృతి వైపరీత్యాలు ఇది కానీ లేకపోతే దీన్ని కానీ కేటాయించి రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాలా ప్రభుత్వం కూరుకుంటా ఉందనేటువంటిది స్పష్టం చేయగలుగుతున్నా. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు 100 కోట్ల రూపాయలు మన ఒక్క నియోజకవర్గానికి ఇన్సూరెన్స్ వచ్చింది. 100 కోట్ల రూపాయలు వచ్చింది ఇన్సూరెన్స్. ఇన్పుట్ సబ్సిడీ చాలా మంది వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. అయితే ఈ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా మొత్తం మెజారిటీ పంట పండించే వేరుశనగ రైతులు అవసరమైనంత లబ్ధి పొందారు. ఫార్మర్స్ కాకుండా చిన్న మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ కూడా మీరు ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని యాజ్ పర్ ద క్రాప్ యువర్ సోయింగ్, మీరు అందరూ క్రాప్ చేస్తున్న దాన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని మీరు కన్సల్టేటెడ్గా ఏం చేయొచ్చు అని అన్నట్టయితే మీరు ఈ అగ్రికల్చర్ని కేవలం ఆక్యుపేషన్గా కాకుండా ఒక ఎంటర్ప్రైజ్గా మార్చవచ్చు, లైక్ ఒక ప్రాఫిటబుల్ బిజినెస్గా మార్చవచ్చు. దానికి మీకు కావాల్సిన మార్కెట్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్ మీరు ఎలా సీడ్ని ఐ మీన్ లైక్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ని ఎలా చేయొచ్చు అనేది కానీ మేము విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్. సో ఇది బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అందరికీ సంక్రాంతి. వాటిలో ఏ పంటలు వేశారు, దానికి ఏమైనా చీడపీడలు ఉంటాయా, ఎరువులు ఏమైనా అవసరమా, విత్తనాలు అవసరమా, పురుగు మందులు అవసరమా, లేకపోతే మనకు కావాల్సిన అంశాలు ఏంటి అనేది చర్చించి అక్కడ సాల్వ్ అయ్యేటి అక్కడే ఆర్బీకే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించేదానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ సాల్వ్ కాలేని నెక్స్ట్ మండల్ లెవెల్కి వస్తుంది. మండల్ లెవెల్లో ఆల్ ఆర్బీకేస్ అందరూ వచ్చి ఆర్బీకేలో ఏం జరిగిందనే విషయాలు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మండల్ లెవెల్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ చర్చించి ఇక్కడ సాల్వ్ అయ్యేది ఇక్కడే ఏవో ఏడిఏ ఆర్బీకే వ్యవస్థ ద్వారా సాల్వ్ చేసేదానికి 100% ప్రయత్నం చేస్తాం. సో రైతులను రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ 15వ తారీఖు లాస్ట్ డేట్ నింపుతాం. ఈకేవైసీకి 15వ తారీఖు లాస్ట్ డేట్. సో ఆ లోపల మనం చేసుకోగలిగితేనే మనకు పిఎం కిసాన్ వస్తుంది. రాని పక్షంలో రైతులు మళ్ళీ రేపు పొద్దున 7,500 కూడా మనకు రాకుండా పోయేదానికి అవకాశాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని పబ్లిసిటీ చేయండి. సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేయాలి, 15th లోపల కంప్లీట్ చేసుకునే మనకు అవకాశం ఉంటుంది. ఇది ఈ క్రాప్ బుకింగ్ ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఈ క్రాప్ బుకింగ్ క్రైటీరియా మెయిన్ దేనికైనా రేపు రాబోయే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్సూరెన్స్ కావచ్చు, 0 వడ్డీ మండలం కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, రేపు ప్రొక్యూర్మెంట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ విషయం కావచ్చు, అన్ని విషయాలు ఈ క్రాప్ బేసిస్ మీదనే మనకు ఆధారపడి ఉంటుంది. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.